హాయ్ అండి, గుడ్ మార్నింగ్. బాగున్నారా మీరు అందరూ? మేము బాగున్నామండి. మరి ఈరోజైతే మన మిత్తి తోటలో నుంచి సొరకాయ, వంకాయ, కూరగాయలు ఇవ్వండి. ఇవన్నీ మన మిత్తి తోటలో అయ్యాయి. ఇవి సరే, సొరకాయ ముక్కలు, వంకాయలు, తర్వాత అండి ఇదిగో కొత్తిమీర, కరివేపాకు, టమాటాలు, తర్వాత ఈ బెండకాయలు, ఇదిగోండి బీన్స్, ఈ పచ్చిమిరపకాయలు, ఇవన్నీ కూడా మన మిత్తి తోటలో అయ్యానండి. ఇవ్వండి. వీటితో ఇప్పుడు నేను ఏం చేస్తానండి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, ఒకటో కూడా అన్నీ ఉన్నాయి కాబట్టి సాంబార్ వేద్దాం అనుకుంటున్నానండి. ఇదిగోండి మన బుజ్జు కుక్కర్, కొత్త కుక్కర్ అండి ఇదిగోండి. ఇందులో అయితే పప్పు ఉడకబెట్టాను, అది చూసారా. ఇప్పుడైతే నేనేం చేస్తాను తెలుసా, సాంబార్ చేస్తానండి ఇంట్లోకి. మరి అది మేము చేసుకునే పద్ధతుల్లో ఎలా చేస్తానో చూపిస్తానండి, తప్పకుండా చూసేయండి. మరి నూనె వేస్తున్నానండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో వండుకుంటారండి. మరి నేనైతే నాకు వచ్చినట్టుగా నేను వండుతున్నానండి, కానీ బాగుంటుంది. ఉప్పుచారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, సాంబారు ఉప్పుచారు అన్నప్పుడు. అలాగే మాకు కూడా, మా ఇంట్లో పిల్లలు చాలా ఇష్టంగా తింటాము ఉప్పుచారంటే. కాబట్టి ఉత్తుపప్పుచారే కాకుండా మరి కాయలు వచ్చినాయి కదా మన మిద్ది తోటలో, ఒకటి ఉన్నాయి, కూరలు ఉన్నామంటే సరిపోకుండా ఉన్నాయి. అందుకని చెప్పి నేనైతే ఇప్పుడు సాంబార్ పెట్టుకుంటున్నానండి. నూనె పెట్టాను కదా, నూనె కాగుతూ ఉంది. నూనె అయితే కాగిందండి. మరి ముందైతే ఇదిగో నేనైతే చిన్న ఉల్లిపాయలు వేస్తానండి తాలింపుకి. తర్వాత ఇదిగోండి జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి వేస్తున్నాను, తర్వాత దినుసులు అన్నీ కలిపి వేసానండి. తర్వాత ఇవ్వండి కరివేపాకు వేసుకుని. ఇప్పుడైతే ఫస్ట్ ఇవ్వండి ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఉల్లిపాయలు తాలింపులో ఏంటి చాలా బాగుంటుందండి. ఇలా వేస్తున్నాయి కదా, పచ్చిమిరపకాయలు కూడా వేద్దామండి. ఇవి పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. తర్వాత ఇవ్వండి బీన్స్ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ మన మిద్ది తోటలో వచ్చినాయి, అన్ని ప్రోటీన్స్ అంతాయండి పిల్లలకి. ఇలాగ అన్ని రకాల కూరగాయలు వేసుకొని మనం చేసుకుంటే. తర్వాత ఇవ్వండి టమాటాలు, తర్వాత బెండకాయలు, ఇవన్నీ అయితే వేసాను, వెళ్తూ ఉన్నాయి. తర్వాత వంకాయలు, తర్వాత సొరకాయలు ఇంట్లో. ఫస్ట్ కూడా ఇందులో వేస్తున్నాను. ఇవన్నీ వేసుకుని ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు అయితే మనము మూత పెట్టేసుకుందాం, ఉడికిద్దండి. చూపించు ఇదిగోండి, ఈలోపైతే అది తీసుకుని తిప్పుకుంటున్నాను. ఇదిగో ఈలోపు ఇందులో ఏం చేస్తానంటే కొంచెం ఉప్పు కూడా వేస్తున్నానండి. ఉప్పు వేసాను, తర్వాత కారం కూడా ఇవ్వండి వేసాను. ఇప్పుడైతే కొద్దిసేపు తిప్పుకొని ముక్కలు చక్కగా కారంలో వేగానండి. ఇలాగ ఇదిగోండి బాగా ఉప్పు, కారం, పసుపు, నూనె, తాలింపులు అన్నీ వేసుకుని ముక్కలో చక్కగా ఇలాగైతే ఉడికించుకోవాలండి.
ఇంకా ఉడకలేదు, ఉడుకుతున్నాయండి. ఇంకా కొంచెంసేపు ఉడికిద్దాం, ఒక 5 నిమిషాలు. అదిగోండి, మరి సాంబార్ అయితే పొరులుతూ ఉంది, పొంగుతూ ఉంది. నేనైతే కొంచెం ధనియాల పొడి వేస్తానండి, మసాలాలు గట్ట ఏమి వేయట్లేదు కానీ అదిగోండి ధనియాల పొడి అయితే కొంచెం వేస్తున్నాను. ఎందుకంటే కొత్తిమీర గట్ట అన్నీ ఎక్కువ అన్నీ బాగానే వేసుకున్నాం కాబట్టి న్యాచురల్గా ఉంటుందండి. సరే, ఎలా కొంటుందో సాంబారు బాగుంది. ఇవన్నీ మన మిద్ది తోటలో వచ్చిన కూరగాయలేనండి, బయటి కాదు, ఇవన్నీ మన మిద్ది తోటలో వచ్చిన కూరగాయలే. మరి ఇంక ఈ విధంగా అయితే సాంబారు అయిపోయింది, ఇంకా మనమైతే ఇంకా తెరలునిచ్చి దింపేసుకుందాం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.